మా అందరి అభిమాని హీరో నేషనల్ స్టార్ ప్రభాస్ నటించిన బాహుబలి 2 ది కంక్లూజన్ విడుదల సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న ప్రభాస్ అభిమానులందరూ చాలా పండుగ వాతావరణం కింద ఉంది. ఈరోజు పండుగ అన్ని చోట్ల అన్ని రాష్ట్రాల్లోని అన్ని జిల్లాల్లో చాలా పెద్ద ఉత్సవాలు చేసుకుంటున్నారు. ఈవేళ భీమవరంలో అందరి హీరో అభిమానులతో కలిసి ఈరోజు ప్రభాస్ అభిమానులు ఈ కార్యక్రమాలు చాలా కార్యక్రమాలు చేశారు. ఈవేళ బాహుబలి 1 దేశవ్యాప్తంగా తెలుగు చిత్ర పరిశ్రమ ఖ్యాతిని తెలియజేసింది. ఈ బాహుబలి 2తో ప్రపంచవ్యాప్తంగా తెలుగు చిత్ర పరిశ్రమ సత్తయ్యంతో ప్రభాస్ చూపించబోతున్నాడు. ఈ సినిమా విడుదల సందర్భంగా అభిమానులకి, ప్రేక్షకులకి, థియేటర్ యాజమాన్యం వారికి అందరికీ కృతజ్ఞతలు సెలవు తీసుకుంటున్నాను. బాహుబలి 1 చిత్రం ఎన్నో విజయాలు పొంది 600 కోట్లు రికార్డు సృష్టించింది. అలాగే బాహుబలి 2 1000 కోట్లు రికార్డు కొట్టాలని, అలాగే ఎన్నో ఇలాంటి విజయాలు ప్రభాస్ తరపున మేమందరికీ కూడా ఇదే అనిపించుకుంటున్నాం. బాహుబలి 1 రిలీజ్ అయిన కానిసి ప్రభాస్ వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి మొత్తం ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఈ రోజు నెంబర్ 2 వస్తున్నాడు. ఎలా కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపుతాడు? వరల్డ్ రికార్డులో ఎలా ప్రధానమంత్రి దాకా, అది ఎవరికి తనని ఇస్తే? ఇప్పుడు మనం ఈ సినిమా చూసి మంచిగా ఆదరించి ఒక ఇదే కాదు మొత్తం ప్రపంచ రికార్డు, వరల్డ్లో రికార్డు అవ్వాలి ఈ సినిమా. ఇప్పుడభిప్రాయం ఎదురు చూసే రాజమౌళి గారి చిత్రం మా అభిమాన డైరెక్టర్ కె రాఘవేంద్ర గారు సమర్పించు ఈ చిత్రం ఎప్పుడు వస్తుందని తహతల్లాడుతూ ఈరోజు మా కళలు నిజమైనవి వచ్చింది. చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా 100% హిట్ అవుతుందని నేను మనసావాస కోరుకుంటున్నాను. రాజమౌళికి, రాఘవేంద్ర గారికి, నిర్మాతలకి అందరికీ శుభాకాంక్షలు అందజేస్తున్నాను. బాహుబలిని ఇంత దూరం తీసుకొస్తానికి నాకు సహకరించిన అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. ముఖ్యంగా యంగ్రా బస్టార్ ప్రభాస్ ఫ్యాన్స్కి అండి, తెలుగు సినిమా అభిమానులకి అండి. చాలా బాగా, చాలా ఎక్స్ట్రాడినరీగా ఉందండి సినిమా. సినిమా అయితే చాలా అద్భుతంగా ఉంది, చాలా బాగుంది. వై కట్టప్ప కిల్స్ బాహుబలి చాలా మంది చాలా ఊహించుకున్నారు. ఆ ఎక్స్పెక్టేషన్స్కి మించి అది మీరు ఈ స్క్రీన్ మీద చూస్తారు. అది చూసినప్పుడు ప్రతి ఒక్కరికి కంటదడి పడుతుంది, అది మాత్రం కన్ఫర్మ్ చెప్తున్నాను. ఇంతటి సినిమాని దాటగలిగే సత్తా ఏ నటుడికి లేదు, ఎవళ్ళకి లేదు. ఆ స్టామినా ఒక ప్రభాస్ గా ఉంది. చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. రాజమౌళి గారు కూడా చాలా బాగా తీశారు. అసలు అనుసుగా ప్రభాస్ గారు బాగా తీశారు. సూపర్ హిట్, మాకు భీమవరం గర్వించేలా కదా. బాహుబలి 2 సూపర్ సూపర్ హిట్.
అందరూ ఎంతో ఆసక్తికరంగా ఎప్పుడు విడుదలవుతారని వెయిట్ చేస్తూ ఎదురు చూస్తున్న చిత్రం బాహుబలి 2 ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అందరూ ఊహించిన విధంగానే సినిమా అత్యంత టెక్నికల్ వాల్యూస్తో చాలా మంచిగా తీసింది. టెక్నికల్ వాల్యూస్, పిక్చర్ క్వాలిటీ కానీ, సౌండ్ క్వాలిటీ కానీ అన్ని హాలీవుడ్ రేంజ్లో ఉంటాయి. ఈ సినిమాలో ప్రభాస్ నటన కానీ, బలాల దేవగా మన రానా కానీ, అనుష్క అందరూ వాళ్ళ వాళ్ళ పాత్రలకు తగ్గట్టుగా చాలా బాగా నటించారు. అలాగే ఎస్ఎస్ రాజమౌళి గారు ఈ చిత్రానికి చాలా బాగా దర్శకత్వం వహించారు. ఆయన మన తెలుగు జాతికే ఒక గర్వించే తగ్గ డైరెక్టర్. అలాంటి డైరెక్టర్ మనకి మన తెలుగులో ఉండడం చాలా గొప్ప విషయం. ఇలాగే ఇది మన రాష్ట్రమే కాకుండా మొత్తం ఇండియా వైడ్లో ప్రపంచవ్యాప్తంగా 9,000 స్క్రీన్లకు పైగా విడుదలవుతుంది. ఓన్లీ ఇండియాలోనే 6,500 స్క్రీన్లో రిలీజ్ అయ్యి ఇది ఒక చరిత్ర సృష్టించింది. ఇలాగే ఇది వసూళ్ల సునామీని సృష్టించి చలన చిత్ర పరిశ్రమలో ఒక మంచి మైలురాళ్ళుగా నిలిపోయేంత కలెక్షన్లు సృష్టించాలని కోరుకుంటూ తర్వాత ఆయన వారసుల కింద వచ్చిన మన ప్రభాస్ సినిమా సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటూ, ఇట్స్ ఎ గుడ్ ఫిల్మ్ ఇన్ ఇండియన్ హిస్టరీ. నేషనల్ స్టార్ ప్రభాస్ నటించిన బాహుబలి చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఈరోజు రిలీజ్ అవుతున్న సందర్భంగా అభిమానులు అందరి పండగ కింద ఉంది. తెలుగు ఇండస్ట్రీ నుంచి ప్రపంచ స్థాయి హీరోయిన్ మొట్టమొదటి హీరో ప్రభాస్ అని చాలా కలిగిస్తున్నాం మేము అందరూ. ఈ రోజు అభిమానులందరికీ నిజమైన పండుగ రోజు.